Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆచరణలోకి మరో జగన్ ఆలోచన. వైసీపీ నేతలకు మళ్లీ పదవుల పండగ. మూడు రాజధానుల ఆలోచనతో పరిపాలన వికేంద్రీకరణకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు ముందే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే జగన్ ప్రాంతీయ అభివృద్ధి మండలాల ఏర్పాటు ఆలోచనను బయటపెట్టిన విషయం తెలిసిందే. జిల్లాల విభజన తర్వాత ఈ మండళ్లను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే వివిధ కారణాలతో జిల్లాల విభజన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే నిర్వహిస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జిల్లాల విభజన ఊసెత్తకుండానే పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల విభజనకు ముందే ప్రాంతీయ అభివృద్ధి మండల ఏర్పాటు జరుగుతుందని భావిస్తున్నారు. ఏపీలో ఇంకా తిరుపతి ఉప ఎన్నికలతో పాటు కోర్టు కేసులు, వివిధ కారణాలతో నిలిచిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీలైనంత త్వరలో ఈ ఎన్నికల తతంగం పూర్తి చేసి ఇకపై పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెట్టాలని జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రాంతీయ అభివృద్ది మండలాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి ముందు కేబినెట్ ప్రక్షాళన కూడా జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గం నుంచి సగం మందిని తప్పించి కొత్త వారిని చేర్చుకుంటామని మంత్రివర్గం ఏర్పాటైన మొదట్లోనే జగన్ చెప్పారు. మంత్రుల పనితీరు ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. కేబినెట్ ప్రక్షాళనతో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని అర్థమవుతోంది. మరో 4-5 నెలల్లోనే కేబినెట్ లో మార్పులు చేర్పులు జరగనుండటంతో ఎవరు ఉంటారు, ఎవరు వెళతారు, ఎవరు వస్తారు అన్న అంశంపై ఇప్పుడు చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉండడంతో మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. వీరందరినీ ఎలా సంతృప్తిపరచాలన్నది జగన్ ముందున్న అతిపెద్ద సవాల్. మార్పులు చేర్పులు చేసిన కేబినెట్ తోనే 2024లో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో మంత్రివర్గ కూర్పు విషయంలో ఎలాంటి మొహమాటాలు లేకుండా జగన్ నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో మంత్రి పదవులు దక్కని వారి నుంచి నిరసనలు తలెత్తకుండా ప్రాంతీయ అభివృద్ది మండలాల్లో స్థానం కల్పించే అవకాశం ఉంది. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి రాజధాని జిల్లా గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలతో అమరావతి ప్రాంతీయ అభివృద్ది మండలి ఏర్పాటు కానుంది. దీనికి లేళ్ల అప్పిరెడ్డిని చైర్మన్ గా చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఒకవేళ రాజశేఖర్ కు మంత్రి పదవి రాకపోతే అమరావతి మండలి చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. గోదావరి ప్రాంతీయ అభివృద్ది మండలంలో కాకినాడ కేంద్రంగా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉంటాయి. దీనికి కృష్ణా జిల్లా పెరంబలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని చైర్మన్ గా నియమించే అవకాశం ఉంది. విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ది మండలి ఏర్పాటు కానుంది. దీనికి కోలగట్ల వీరభద్రస్వామిని చైర్మన్ గా నియమించే అవకాశం ఉంది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో కడప కేంద్రంగా సీమ ప్రాంతీయ అభివృద్ది మండలి ఏర్పాటు కానుంది. దీనికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చైర్మన్ గా నియమించే అవకాశం ఉంది. చైర్మన్ తో పాటు సభ్యులు కూడా ఈ మండలాల్లో ఉంటారు. దీంతో చాలా మంది వైసీపీ నాయకులకు పదవులు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో వందలాది మంది వైసీపీ నేతలకు పదవులు దక్కాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ చైర్మన్ల సంఖ్యను 2కు పెంచడంతో కొత్తగా అనేక మందికి అవకాశం దక్కింది. ఇప్పుడు ప్రాంతీయ అభివృద్ది మండల ఏర్పాటుతో కూడా వైసీపీ నేతలకు పెద్ద ఎత్తున పదవులు లభించనున్నాయి.